మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, జాబ్స్కి సంబంధించి, ప్రిపరేషన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందుకోండి. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం. SBI ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇది. ఇది ఎవ్రీ ఇయర్ మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12వ బ్యాచ్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ చూడండి, 12వ బ్యాచ్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసము అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎవరైతే దీనికి ఎంపిక అవుతారో ఆ అభ్యర్థులకు బ్యాంకు 70,000 వరకు నగదు అనేది అందిస్తుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇది ఒక 13 మంత్స్ డ్యూరేషన్ అండి, ఇది పర్మనెంట్ కాదు. ఈ 13 నెలలు ఈ ఎంపికైనటువంటి అభ్యర్థులు వివిధ ప్రాంతాలలో ఏదైతే పనిచేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, వీరికి నెలకి 15,000 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తూ ట్రావెలింగ్ అలవెన్సెస్ అని ఇంకా కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే తర్వాత ఈ 13 మంత్స్ వీళ్ళు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వీరికి కంప్లీట్ అయిన తర్వాత ఒక 70,000 అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లా మంత్లీ 15,000 ఇస్తూ చివరికి ఒక 70,000 రూపాయలు అయితే వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. SBI ఏదైతే ఉందో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. దీంట్లో ఎంపికైనటువంటి అభ్యర్థులు కొంత అవేర్నెస్ కల్పించాలి రూరల్ ఏరియాస్లో. అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు, ఆ ఎన్జిఓస్తో కలిసి వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అయితే ఆసక్తి గల అభ్యర్థులు అయితే దీనికి అప్లై చేసుకోవాలి. ఇంకా ఒకసారి మనం చూద్దాం, ఇక్కడ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అర్హత ఉన్న అభ్యర్థులకు కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ ఫెలోషిప్ కోసము దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ అనేది 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ మధ్య ఉండాలి. మీకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది చూడండి, www.youthforindia.org. దీనిలోకి వెళ్ళండి, మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ అడ్రస్ను టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలిచి ఫైనల్ చేస్తారు. ఆ క్రమంలో అభ్యర్థులు తర్వాత ఆఫర్ లెటర్ అయితే అందుకుంటారు. తర్వాత నుంచి ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది టెంపరీ అంటే పర్మనెంట్ అయితే కాదు, కొన్ని నెలలు ఈ ప్రోగ్రాంలో మీరు పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు 15,000 చొప్పున పే చేస్తూ చివరికి 70,000 రూపీస్ అయితే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గతంలో మన నోటిఫికేషన్ చూస్తే ఇలాగ జరిగింది, ఇప్పుడు కూడా దాదాపుగా అదే విషయంలో ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఖాళీగా ఉన్నటువంటి వారంటే, మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ లేకుండా ఏదో ఒక ఉపాధి కావాలి అనుకునేవారైతే మరి ఖాళీగా కూర్చోకుండా ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వడం ద్వారా మనం కొంత ఎర్నింగ్తో పాటు కొన్ని ఎన్జిఓస్ తోటి, అది కూడా ఫేమస్ ఎన్జిఓస్ తోటి కలిసి పనిచేసే ఒకటి అవకాశం మనకి లభిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మీకు భవిష్యత్తులో మీరు ఇంకొక దాంట్లో సెటిల్ కావడానికి మీకైతే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందించడం జరుగుతుంది. మీకు అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీనికైతే మీరు అప్లై చేసుకోండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా మీకు ఇంకా అంటే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే సెర్చ్ చేసి మీకోసం అందించడం అయితే జరుగుతుంది. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి, ఎక్కువ మందికి చేరేలాగా చూడండి.